భగవద్గీతా సర్వ మానవాళి కోసం. షష్ఠోధ్యాయ శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కాని పరలోకంలో కాని చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తున్నది. దీని అర్థం పుత్రుడా అని. అర్జునుడిని తాత అని సంబోధించి శ్రీకృష్ణుడు అతనిపై ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కొడుకుని అనురాగంతో తాత అని సంబోధిస్తారు. గురువు తన శిష్యుడిని తండ్రిలాంటివాడు కాబట్టి గురువు కూడా ఒక్కోసారి తన శిష్యుడిని ప్రేమతో తాత అని సంబోధిస్తాడు. ఇక్కడ అర్జునుడి పట్ల తన వాత్సల్యాన్ని మరియు కృపని చూపిస్తూ ఆయన మార్గంలో ఉన్న వారి బాగోగులని తనే చూసుకుంటాడు అని చెప్పడానికి శ్రీకృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు, ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నట్టు, మరియు మంచి చేసేవారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు. ఈ లోకంలో మరియు పరలోకంలో భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడు అని ఈ శ్లోకంలో వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన ఆధ్యాత్మిక అభిలాషకులకు ఒక గొప్ప భరోసా. ఇక తదుపరి ఈ జన్మలోనే ప్రయాణం పూర్తి చేయలేకపోయిన యోగి యొక్క సాధనని భగవంతుడు ఎలా భద్రపరుస్తాడో శ్రీకృష్ణుడు వివరిస్తాడు.